నమస్కారం, ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. అప్పుడో లెక్క, ఇప్పుడో లెక్క, రాయలసీమ రాజకీయాలు ఈసారి చాలా డిఫరెంట్. రెండు సార్లు వైసీపీకి సపోర్ట్ చేశారు ప్రజలు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో చెప్పడం కొంచెం కష్టంగానే మారింది. ఈ 4 జిల్లాల నుండి మొత్తం 52 సీట్లు ఉన్నాయి. 2019లో ఇక్కడ వైసీపీ బంపర్ విక్టరీ కొట్టింది. మొత్తం 52 సీట్లలో టీడీపీని 3 సీట్లకే పరిమితం చేసింది. మిగతా 49 సీట్లను తన ఖాతాలో వేసుకుంది. 2014లో జరిగిన ఎన్నికల్లో కూడా వైసీపీ మెజారిటీ సీట్లు సాధించింది. మరో 2 నెలల్లో జరగనున్న పొలిటికల్ వార్ వన్ సైడ్గా ఉండనుందని చెబుతున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. అందుకు రీజన్ లేకపోలేదు, వైసీపీ అధికారంలో ఉండటమే. జగన్ ప్రభుత్వం వస్తే తమకు మేలు జరుగుతుందని అందరూ భావించారు. కానీ ఆశించిన మేర అభివృద్ధి జరగలేదన్న అసంతృప్తి ఉంది. ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకుంటామని చెబుతున్నారు తెలుగు తమ్ముళ్ళు. రాజధాని అమరావతిని మార్చి విశాఖను పరిపాలనా రాజధానిగా బిల్లు పెట్టి చట్టం చేశారు. తర్వాత దాన్ని క్యాన్సిల్ చేశారు. అంటే రాయలసీమ వాసులకు రాజధాని హోదా లేదా అన్న ఆవేదన అయితే జనాల్లో ఏర్పడిందంటున్నారు. న్యాయ రాజధాని అని చెప్పినా కర్నూలుకి హైకోర్టు రాలేదు. కనీసం హైకోర్టు బెంచ్ కూడా పెట్టలేకపోయారు. పారిశ్రామికంగా కూడా వైసీపీ ఈ ప్రాంతానికి చేసింది ఏమీ లేదన్న ఆవేదన ఉంది. కడప స్టీల్ ప్లాంట్కి 3 సార్లు శంకుస్థాపన చేయడం మినహా అక్కడ పనులు ఆశించిన మేర జరగడం లేదంటున్నారు. అలాగే సాగునీటి ప్రాజెక్టుల పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయి. నిరుద్యోగులు అయితే నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూడాల్సిన సిచ్యువేషన్. ఫ్యాక్టరీలు రాక చదువుకున్న చదువుకు ఉద్యోగాలు లేక యువతలో అసంతృప్తి ఉంది. ఇవన్నీ ఇలా ఉంటే వైఎస్ఆర్ ఇమేజ్ తో వైసీపీ 2 సార్లు రాయలసీమలో గట్టిగా నిలబడింది. 2019 మార్చి 15 వివేకానందరెడ్డి హత్య తర్వాత వైఎస్ఆర్ కుటుంబంలో చీలికలు వచ్చాయి. కడప ఎంపీ అవినాష్ రెడ్డి మీద వివేక కుమార్తె సునీత చేసిన ఆరోపణలు, సిబిఐని ఆ దిశగా విచారణ చేయమని కోరిన నేపథ్యంలో వైసీపీ ప్రభావం కొంత మసకబారిందంటున్నారు. గతేడాది మార్చిలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 సీట్లను దక్కించుకుంది టీడీపీ. అప్పుడే జనం మార్పు కోరుకుంటున్నారనే ఇండికేషన్స్ ఇచ్చేశారనే టాక్ వచ్చింది. ఈసారి కడపలో సీన్ మొత్తం రివర్స్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ జిల్లాలో మొత్తం 10 సీట్లలో 3 సెగ్మెంట్స్లో సైకిల్ పార్టీ కైవసం చేసుకుంటుందని భావిస్తున్నారు. ఇక కర్నూలులో కూడా 14 సీట్లలో 5-6 సెగ్మెంట్లలో టీడీపీ బలంగా కనిపిస్తోంది. అనంతపురంలో తీవ్ర పోటీ ఉన్నా అక్కడ ఎవరు మెజార్టీ సీట్స్ దక్కించుకుంటారనే విషయంపై ఓ క్లారిటీకి రాలేకపోతున్నారు. చిత్తూరు జిల్లాలో చూస్తే ఈసారి 4-5 సీట్లు టీడీపీ కూటమి గెలుచుకోవచ్చంటున్నారు. మొత్తం 4 జిల్లాల్లో టీడీపీ 20 సీట్లలో పాగా వేస్తే ఏపీలో పొలిటికల్ ఈక్వేషన్స్ మొత్తం చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనికి వైసీపీ ప్రతివ్యూహం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంటుంది.